మనకి మొట్టమొదటిగా ముఖస్థుతులు హావాలు హావులను భంగిమ నడక పరనడమున ఆ తర్వాత ఒక్కొక్క కాలక్రమిక కోణపు లోతులను బట్టి వస్తు వస్త్రానికి సామాగ్రి నడక పరణమున చిత్రీకరించబడిన అనేక రకైక దృశ్యాలు అదిగా వాటన్నిటిని కూడా బాహ్య దృశ్యాలే అంటాం. అట్లా ఒక్కొక్క కాలక్రమంలో కోణపు లోతుల యొక్క వివరణలు పెరుగుతూ పోయి కొద్ది ఒక్కొక్క కోణపు లోతు యొక్క ఎవరికి నడకను బట్టి మనకి ఈ యొక్క హావాలు హావభంగి నడక దృశ్యాలు మారుతాయి. మరియు కూడా ముఖస్థుతుల యొక్క దృశ్య చిత్రీకరణ కూడా మారుతూ పోతాయి. అదేవిధంగా ఒక్కొక్క కాలక్రమిక కోణపు లోతుల వివరణలు బట్టి మనకు అనేక రకాల చిన్న గుండు పీసుల కాల్చి వస్తు వస్త్రానికి సామాగ్రి నడక అన్ని ఏర్పడవచ్చు. అదేవిధంగా ఆ నడక కోణపు లోతైక స్థూల నిర్వహణ రసస్థితిక ద్రావకాల పరణుడుమని మనకు ముక్క నడక ఆరంభ దశ నుంచి ఫలాపుష్ప చెట్టు రూపొందించుకుంటూ వచ్చాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అదే నడక స్థూల విరణ పనుల చిన్న చిన్న నడక కథార్థ నుంచి 24 లక్షల జీవరాశులు మన మధ్యనే ఉన్నాయి. అవి కూడా తిరిగి ఆడుతూనే ఉన్నాయి. వీటన్నిటి దృశ్యాలన్నీ మలిచింది బాహ్య నడక దృశ్య చిత్రీకరణ ప్రభావిత ప్రాకృతి నడక అవరికి తెలబడిపోతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇవి వచ్చేసి మీరు చెప్పేటి సంత సన్నివేశాత్మక సదృశ్యాలు అంటాం. ఎందుకంటే అంటే ఇవి అనుభవ లోతుల్లోంచి పుట్టుకొచ్చాయి. ఇవి అనుభవం నడకకుండా ఒక్కొక్క అడుగు నడక లోతుల్లో అలబడుతూ పోయే ఈ దృశ్యాలైతే ఆ తర్వాత మనకు అనుభవపూర్వక లోతుల లింకుల పర నడకలో కూడుకోబడి ఏర్పడేవి ఈ బాహ్య నడకపడిన సంత సన్నివేశాత్మక సదృశ్య చిత్రీకరణ అంటాం. వాటిని కొండలు కొలలు వాగులు వంకలు సముద్రాలు అడవులు పర్వతాలు శిఖర శ్రేణి నడకపడిన ఇక భూతల అలవరికపై కదలాడే మేఘతుల్యములు ఇవన్నీ కూడా మీ యొక్క సంత సన్నివేశాత్మక సదృశ్యాలే. అయితే ఇవి మీరు ప్రవర్తనా నియమాలు నడకపడిన అనుభవపూర్వక లోతులు మరియు కూడా ఈ ప్రవర్తనా నియమాలు పడిన అనుభవపూర్వక లోతులు రెండింటి యొక్క అనుభవపూర్వక లోతులు లింకులు అలవరికి పరమడకలో మీకు గతగత నడకపడిన మీకు అందరికీ అంటే చచ్చిపోవటం ఎందు ఎవరికి ఎవరు అనేటటువంటి ఇబ్బందానుసారిక లింకులు అలవరికి పరమడంలో ఒక ఊరు స్థలశేఖరణీయ తీసుకున్నట్టయితే చుట్టూ ఒక కొండచర్య ఉంది అని అనడంతో వాళ్ళ యొక్క లింకులు అలవరికి యొక్క స్థిరస్థితి గట్టితనంలోనే ఉంటేనట్టయితే మొట్టమొదట భూమి పుట్టుకొస్తుందని స్థూల రసస్థితి యొక్క ద్రావకాల పరమ అప్పుడు జీవస్థితి యొక్క అనుభవపూర్వక నడక అడుగడుగు స్థిరస్థితి నడకని బట్టి అది రాతి వలె రాతి రసద్రావకాల వల్ల గట్టిగా తయారవుతుంది అనేటట్టుగా మీ గత అలవరికి నడక బంధపు గట్టి అలవరికి కథ నడకలను బట్టి కింద భూసారాం శక్తిలు ఉంటాయి మీ పేరు బలాల మీద అందరి మీద. ఇప్పుడు ఈ ఊరి నడకలో ఎంతమంది జీవిస్తున్నారో అందరూ గతగత స్థితి పడిన ఎవరు ఎవరికి ఏ బంధ నడకలో దాన్ని బట్టి మీకు జీవించగా అనుభవపడింది అనుభవపూర్వక పడిన స్థిరస్థితి ఏర్పడింది ఆ స్థిరస్థితి నడకను బట్టి భూసారాం శక్తి నుంచి రాతి అలవరికి రసద్రావకాలు పుట్టుకొచ్చి మీకు లింకులు ఎట్లా ఏకం చేయడం జరుగుతుందో ఆ లింకుల పడిన కొండను అలవరుచుకుంటూ రావడం జరుగుతుంది. అలా ఒక ఊరు చుట్టూ కొండ ఉంది అంటే మాత్రము అది మీ అందరి లింకులు అలవరికి పరణడుగున అలవరింపబడింది కాబట్టి మీ స్థిరస్థితి మిమ్మల్ని నిలబెడుతుంది అనేటట్టు ఏటగాల పరణడుగున మనకు దిక్కుల యొక్క ప్రాకారత నుంచి ఒక గాలి వీచి నడకలు కానీ ఒక మేఘ నడకల నుంచి కానీ ఇట్లా ప్రకృతి నడక తల్లి తప్పున కాస్త ఎక్కువ తక్కువ నడకలు అయినప్పటికీ కూడా మీ గట్టితనంలో మీరే నిలబెట్టుకున్నారన్నట్టు ఆ కొండ చర్య మిమ్మల్ని సంరక్షిస్తాను అందుకని.